బాబు కి బెయిల్ వేరు రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ వేరు. రిమాండ్ రిపోర్ట్ కనుక తిరస్కరిస్తే అప్పుడు ఆయన్ని ఆటోమేటిక్గా స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసే వదిలేయమంటారు. అంటే 409 కనుక వర్తించదని డిసైడ్ అయితే ఆయన అరెస్ట్కి సంబంధించి రిమాండ్కి పంపించక్కర్లేదు, మీరు స్టేషన్ బెయిల్ చూసుకోమని చెప్తారు. అప్పుడు సిఐడి స్టేషన్కి తీసుకెళ్ళి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలి. అలా కాకుండా రిమాండ్కి పంపిస్తే మాత్రమే, అంటే రిమాండ్కి ఆదేశిస్తే మాత్రమే అప్పుడు మళ్ళీ మేము బెయిల్ కోసం పిటిషన్ వేసుకుంటాం, బెయిల్ వాదనలు వినండి అని అడగాలి. ఇక్కడే పోలీసులు పెద్ద ఎత్తున మోహరింపు. ఇక్కడ పోలీసులు గురించి ఎవరి కాళ్ళు ఎవరి రూట్లో వాళ్ళు మాట్లాడుకున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే ఆల్రెడీ 409 కొట్టేశారు కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది, ఇది ఆయన్ని వదిలేస్తున్నారు, రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్, సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లి వదిలేస్తారన్నటువంటిది వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అదే సందర్భంలో లూద్రా వెనక్కి రావడంతో బెయిల్ అన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. మరొక వైపున పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అటు రాజమండ్రి రూట్లోనూ ప్రిపేర్డ్గా ఉన్నాయి, ఇటు బాబు గారి ఇంటి రూట్లోనూ ప్రిపేర్డ్గా ఉన్నాయి. గ్రేహౌన్స్ లాంటి వాళ్ళు కూడా ఎందుకు దిగారంటే, ఇప్పుడు బాబు కనుక రిమాండ్ రిజెక్ట్ చేస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేస్తే బాబు కూడా ఏది ఓ పక్కన భారీ సంబరాలతో రోడ్ల మీద కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున ప్రసంగించినా ఆశ్చర్యపోనక్కలే. అదే కనుక ఆయనకి బెయిల్ని ఏది రిమాండర్కి ఇస్తూ ఒకవేళ బెయిల్ రిజెక్ట్ చేస్తే రాజమండ్రికి తరలించాల్సి ఉంటుంది కాబట్టి ఆ రూట్లో తెలుగుదేశం పార్టీకి కాస్త బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ రూట్లో చూడటం కోసం. కాబట్టి ప్రతి క్షణం ఉత్కంఠ అయితే ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం.